पीआरसी प्रकटी तम न्यायम डिमांड प्रकटी तूर्प गोदावरी जिला कोरकोंडा मंडल प्रजापरिषत् कार्यालय आवरण में मंडल में गल सचिवालय सिबंदी नल्ल रिबन धरी निरसन व्यक्तम चेसारु। प्रोबेशन डिक्लेर चेसे टाइम लो मल्ली परीक्षलु पेडतामनि अनडं एंतवरकु समंजसंगा उंदनि इला एन्नि परीक्षलु रायालनि प्रश्निंचारु। మేము అత్తెళ్ళల్లో ఉండి ఉదయం 6 గంటలకు వచ్చి వ్యాక్సిన్ చేయాలి. ఇప్పుడు ఏన్నంలు అంటే చాలా మందికి కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చారని అనుకుంటున్నారు. మేము బయటికి కనబడి వర్క్ కాకుండా లోపల చాలా వర్క్ చేస్తాము. అర్ధరాత్రి డెలివరీలు కంటే వెళ్తాము పిల్లల్ని వదిలేసి. దేనికైనా అటెండ్ అవ్వాల్సిందే మేము. మేము మా కుటుంబం కోసం వదిలేసి మా కోసం వదిలేసి ప్రజల కోసం అనేసి మేము ఇంత ఎలా చేస్తుంటే మాకు ఎట్టుకాని పరిస్థితి అయిపోయి ఉదయం 6 గంటలకు వచ్చి వ్యాక్సిన్ చేయాలి. ఉదయం 9 గంటలకు వచ్చి తంబేసి మేము మళ్ళీ వెనక్కి వచ్చి డెలివరీ కోసం తీసుకెళ్ళాలంటే మా పరిస్థితి ఏంటండి? మేము ఇప్పటివరకు కూడా సచివాలయంలోకి వచ్చాము. మమ్మల్ని ఒక తాటి మీద తీసుకొస్తారు. మాతో పాటు వీళ్ళందరికీ చేస్తారు. వీళ్ళందరిలోనే మేము అప్పుడు మాకు ఇంతమంది ఉన్నారు వెనకాల. మేము అందరం బాగుపడతామనేసి అనుకున్నామండి. ఇంతకు ముందు ఉన్న కూడా ఇంతకు ముందున్న బతుకు కూడా లేదండి మాకు ఇప్పుడు నిజంగా. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది మా పరిస్థితి. ఇటు అటు వెళ్ళే దారి లేదు, ఇటు వచ్చి చేసుకునేది కూడా లేదు. దయచేసి మాకు మమ్మల్ని అర్థం చేసుకుని మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అసలు ఇలాంటి రోజు వస్తుంది, మేమందరం ఇక్కడికి వచ్చి ఇలా నిలబడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మీకు అక్టోబర్ 2nd కల్లా మా ప్రొఫెషన్ డిక్లేర్ అయిపోతుందని సీఎం గారు మంచి భరోసా ఇచ్చారు. సో మేము అయిపోతుంది అక్టోబర్ 2 ఎప్పుడొస్తుందా అని చాలా వేస్ట్ చూసాం. అలా అలా పొడిగించారు. కానీ మొన్న అయితే మా అందరికీ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ఏంటంటే ఇంకా జూలై 1st మాత్రం మీరు శాలరీస్ తీసుకుంటారు, ఇంకా మీరు ఇలా చేయాలన్నారు. ఇది ఎంతవరకు సంబంధించి అండి? ఇప్పటివరకు మేము ఓన్లీ 15,000 తీసుకుని మొత్తం అన్ని పనులు, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలామంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంట్లో సెలవులు పెట్టారు. తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. కానీ ఓన్లీ మా స్టాఫ్ మాత్రం మేము మార్నింగ్ 6 o'clock కూడా మేము రేషన్ డ్యూటీస్ చేసాము, బొమ్మూరులో క్వారంటైన్ డ్యూటీస్ చేసాం, తర్వాత కంటైన్మెంట్ జోన్ డ్యూటీస్ కూడా చేసాం సార్. ఈవెన్ నేను రాజమండ్రి చేస్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా నాకు లేదండి. కానీ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ వచ్చేదాన్ని. ఏ రోజు ఈవెన్ సండేస్ కూడా వర్క్ చేసాను సార్. రేషన్ 6 o'clock ఇది వస్తుంది, మీరు ఉండాలి అని మాకు రేషన్ డ్యూటీస్ వేసుకుని మేము అందరం వచ్చేవాళ్ళం అండి. ఈవెన్ మ్యాక్సిమం మా స్టాఫ్ అందరూ కూడా కోవిడ్ బారిన పడ్డాము. కానీ ప్రతిసారి కూడా ఈవెన్ ఆ టైంలో కూడా మేము అంగన్వాడీస్కి వెళ్ళేవాళ్ళము. టీచర్ కూడా ఇంటింటికి కూడా సప్లై చేస్తాం అనేవారు సార్. ప్రతిదీ కూడా ఏ రోజు కూడా మేము ఆపకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డ్యూటీస్, ఈవెన్ హాలిడేస్ కూడా మేము పెట్టుకోలేదు సార్. మాకున్న లీవ్స్ కూడా వదిలేస్తున్నాం సార్, ఈవెన్ ఇయర్ కూడా. సో మాకేంటంటే మెయిన్ అందరిలాగే మమ్మల్ని కూడా చెప్పిన మాట, జగన్ గారు చెప్పింది చేస్తామని మాటిచ్చారు కాబట్టి మేము ఎందుకంటే ఇంకా మేమందరం వెరీ వెరీ క్వాలిఫైడ్ సార్. ఇంకా ఎందుకంటే ఇంకా జీతం కూడా పొందేవాడు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ అంటే మాకు గవర్నమెంట్లో చేయడం అంటే మాకు ఇష్టం. ఎందుకంటే సర్వీస్ టు ద పీపుల్, నాట్ ఓన్లీ దట్ సర్వీస్ టు ద పూర్ పీపుల్. సో ప్రతి గడప గడపకి ప్రతి పథకం కూడా ఈవెన్ మా ఎంప్లాయీస్ కూడా మేము అందరం సహకరించి అన్ని పనులు చేసుకున్నాం సార్. కానీ మాకు కూడా ఏంటంటే ఉన్న రేషన్ కార్డులు ఉన్నవన్నీ కూడా తీసేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఒక స్టాంప్ వేసినప్పుడు అదేవిధంగా మాకు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఈక్వల్గా కొంచెం చూస్తే మేము అందరం సంతోషపడతాం. సో జగన్ గారు మా అందరి పట్ల కొంచెం మరొకసారి ఆలోచించి ఆయన యొక్క నిర్ణయాన్ని మళ్ళా మార్చుకుని మాకు పండగ కానుకగా మా ప్రొఫెషన్ తొందరగా డిక్లేర్ చేసి మా అందరికీ జీతాలు పెంచి మమ్మల్ని అందరినీ సంతోషంగా, ఆయన మమ్మల్ని మానసపుత్రికలు అన్నారు కదండి, మేము నిజంగా ఆయనకంటే ఎక్కువ వర్క్ చేస్తాం. ఆయన ఏమనుకున్నారు ఇంకా ఎక్కువగా చేస్తాం సార్. బట్ వీ నీడ్ మా ఆఫీసర్ని, అలాగే మా అందరిది కూడా, మా అందరికీ మాకు సహకారం కావాలి. మా ప్రొఫెషన్ ఎంత ఎర్లీగా డిక్లేర్ చేస్తారని చెప్పి మేము అందరి తరఫున కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇన్నాళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఏమవుతుందని మాత్రం మేమైతే చాలా భయపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. డిక్లేర్ చేస్తారని చెప్పారు, కానీ దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. 60% మాత్రమే ప్రొవిజన్ డిక్లేర్ చేయడానికి అర్హత పొందారు, మిగతా 40 మంది అవ్వలేదు. 100% అయితే ఇస్తాము అని అంటున్నారు. గ్యారంటీ ఉందా దానికి? మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, దాంట్లో ఒక 20% పాస్ అయ్యి 80% మందే క్వాలిఫై అయ్యారనుకోండి, మళ్ళీ ఇంకా 20% మంది ఉండిపోయారు కాబట్టి 100% ఇస్తాను, మేము మాట మీద నిలబడతాం కాబట్టి దీన్ని మళ్ళీ వాళ్ళ 20% కూడా పాస్ అయితే కానీ మేము డిక్లేర్ చేయమని అంటే పరిస్థితి ఏంటి? ఓకే డిక్లేర్ చేస్తానంటున్నారు, మరి ఏరియర్స్ సంగతి ఏంటి? 9 నెలలు మేము లాస్ అవుతాం కదా, ఆ ఏరియర్స్ ఇస్తానన్న సంగతి ఎక్కడ మాట్లాడట్లేదు. డిక్లేర్ చేస్తానంటున్నారు తప్ప 9 నెలలు నష్టపోయిన సపోజ్ అందరికి కూడా 25,000 వరకు వస్తుందంటే మనిషికి ఒక 10,000 రూపాయలు అంటే ఇక్కడ మనకి కోరుకొండ మండలంలో 256 మంది ఉన్నారు, 256 x 10,000 వేసుకోండి పర్ మంత్, అంటే ఎంత అమౌంట్ అనేది ఒక్కొక్క ఫంక్షనల్ అసిస్టెంట్ నష్టపోతున్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రతిదానికి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ అని చెప్పేసి టార్గెట్ పెట్టి చేస్తున్నాం మనం బిఫోర్ చేయాలి వర్క్ అంతా కూడా. కానీ ప్రొవిజనల్ డిక్లరేషన్ అనేది బియాండ్ ఎస్ఎల్ఏ జాడిపోయి 3rd మంత్ అయిపోయి 4th మంత్లోకి మనం అడిగేసాం కాబట్టి ఈ విషయంలో
గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన శాసన సభ్యులు అందరూ కూడా సహకరించి మా బడుగు బలహీన వర్గాల నుంచి గాని మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబ పెద్దలు ఈ పిల్లలందర్నీ కూడా మా సోదరులందర్నీ కూడా ప్రొవిజన్ డిక్లేర్ చేసి అలాగే ఎవరైతే పాస్ కాలేదు ఇంకా వాళ్ళకు కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు కూడా పాస్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకొని ప్రతి నెల ఇప్పుడు పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రతి నెల ఎగ్జామ్ పెట్టాలి అక్టోబర్లో హడావిడిగా ఎగ్జామ్ పెట్టారు ప్రొవిజన్ డిక్లేర్ చేయాలి పాస్ అవుతనే చేస్తానంటే వెల్ఫేర్ రేషన్ 98.19% పాస్ అయ్యాం అంటే 1.73% మాత్రమే ఫెయిల్ అయ్యారు అంటే వెల్ఫేర్ రేషన్లో ఫెయిల్ అయిన స్టేట్ రిజల్ట్ అది వెల్ఫేర్ రేషన్లో మొత్తం 12,000 మందికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ 273 మందే స్టేట్ మొత్తం 273 మంది ఫెయిల్ అయ్యారు కానీ మరి 40% పాస్ అయ్యారు మిగతా 60% ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు మరి అందరిలో అలా ఉందనేది నాకు తెలియదు అంటే 100% పాస్ అవుతారని ఎక్కడ గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి పాస్ అయిన వాళ్ళకి నష్టపోకుండా ఒకవేళ మీరు జూన్లోనే చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటే కనుక మరి ఎరియర్ సంగతి కూడా మనకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మేము నష్టపోతాం కదా అప్పుడు క్లారిటీ ఇచ్చినట్లయితే అది కూడా కొద్ది వరకు మాకు ఇప్పుడు నష్టపోము అలాగే సర్వీస్ నష్టపోతాం కదా ఆ సర్వీస్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసినట్లయితే కనుక ఇది మా సహచరులందరికీ కూడా కొద్దిగా న్యాయం చేసే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రొవిజన్ లిక్లు అప్పుడే మీకు పే స్కేల్ ఇస్తాం అక్కడి నుంచి కౌంట్ చేస్తామంటే ఈ సర్వీస్ అంతా పోతుంది ఏరియర్స్ అన్నీ పోతాయి ఇప్పుడు పడిన ఫ్రస్ట్రేషన్స్ అన్నీ పోతాయి ఎంత కష్టపడ్డాం అనే దానికి గౌరవం లేకుండా పోతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంట్లో ఎలా ఉంటుందంటే సచివాలయ సిబ్బంది అంటే మీరు కరెక్ట్గా గవర్నమెంట్ జాబేనా మన సిటిజన్ అవుట్రీచ్కి మేము ఇంటింటికి వెళ్తుంటే మేము ఇక్కడ మా రిప్రజెంటేషన్ మేము ఇస్తామండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ కూడా కోవిడ్ మీదే ఉంది కోవిడ్ ప్రోటోకాల్స్ ఎలా పాటిస్తున్నామో ఏం చేసామో అనేది మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు కూడా మేము మా టార్గెట్స్ అచీవ్ చేసామండి చాలా చాలా 104లో కోవిడ్ పేషెంట్స్ని ఎక్కించినప్పుడు కూడా మేము చాలామంది మా లైఫ్ని పర్సనల్ లైఫ్ని కోల్పోయి ఉన్నామండి మేము ఎప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా మేము రెగ్యులర్ చేస్తాము అంటూనే ఉన్నారు అలా 10 ఇయర్స్ అయిన తర్వాత ఒకసారి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము అందరం రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్కి జగన్ సార్కి ఇచ్చినప్పుడు మీరు వన్స్ డిఎస్సి రాయండి మీకు ప్రొవిజన్ పీరియడ్ కూడా లేకుండా ఏఎన్ఎంస్ నేను రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నారండి కానీ ఈరోజు ఇప్పుడు మళ్ళీ ప్రొవిజన్ డిక్లేర్ చేసే టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటున్నారు ఏఎన్ఎంస్కి ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి మేము అసలు మేము ఏంటి అసలు చాలామంది మాలో రిటైర్ కూడా అయిపోయారు వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు ఒక రేషన్ కార్డు లేదు ఒక అమ్మఒడి లేదు ఏమీ లేదు సార్ సీఎం సార్ ప్లీజ్ మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మేము ఇంత కోవిడ్ టైంలో మా ప్రాణాలను తగ్గించి వర్క్ చేస్తుంటే మమ్మల్ని మాత్రమే హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వేరే డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్కచోట ఉంటే జనాలకి అన్ని ఒకే చోట సర్వీసెస్ అందుతాయనే ఉద్దేశంతో మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చారు కానీ మేము ఎంత అయితే మేము కలగన్నామో జగన్ సార్ వచ్చారు మా అన్న వచ్చారు మాకేదో చేస్తారు అనుకున్నాం కానీ మేము ఎదురు చూస్తూనే ఉన్నాం సార్ మీ మీద మాకు ఏ కోపం లేదు గవర్నమెంట్కి మేము ఎగనెస్ట్ కూడా కాదు దయచేసి మమ్మల్ని చూడండి మేము ఉన్నాము మీరు ఉన్నా నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు మీరు వింటున్నారా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఏఎన్ఎంస్ తరపు నుంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మాకు కూడా పిఆర్సీ వర్తించేలాగా చేయండి మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నాము ఈ విషయంలో మేము ఎవ్వరికి ఎగనిస్ట్ కాదు మేము ఎగనిస్ట్ అయితే కనుక మేము ఎవరం కూడా మా టార్గెట్స్ 100% రీచ్ అవ్వం మేము ప్రతిదీ ఒక ఉద్యోగస్తుల్లా కాకుండా కార్మికుల్లాగా కష్టపడుతున్నాము మార్నింగ్ 6 అంటే 6 5 అంటే 5 ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు 100% అచీవ్ అయిపోవాలి ఎందుకంటే ఈ 2 ఇయర్స్లో మన ప్రభుత్వాన్ని ఎక్కడో పెట్టాలి ఆ విధంగా అంటే గవర్నమెంట్ నుంచి జగన్ గారు ఇచ్చిన మన జాబ్స్ వల్ల అందరూ 100% మంచి ఫలాలు మన ద్వారా అందిస్తున్నాము కాబట్టి ఇది మనం అందరం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నాం ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్స్ అని కానీ అగ్రికల్చర్ కానీ ప్రతి అందరూ ఆల్ ఓవర్ ఒక్కళ్ళు ఒకళ్ళని మెన్షన్ చేయట్లేదు ముఖ్యంగా ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాబట్టి మా ఏఎన్ఎం తరఫున మేము